మొదటి రెండు మంచిగా చేసినాం ఇక మూడోది కూడా గబగబా చేసి మంచి పేరు తెచ్చుకుందాం మిషన్ కాకతీయ మూడో ఇడత పనులు షురు అవుతుండడంతో ఆటిపై నజర్ పెట్టిండు మంత్రి హరీష్ రావు ఈ పనులను కూడా సక్సెస్ చేయాలని ఎమ్మెల్యేలకు లేఖలు రాసిండు మంత్రి మూడో విడత మిషన్ కాకతీయ పనులకు రెడీ అవుతున్నారు సర్కారోళ్ళు ఈ పాలిగూడ పనులు బాగా చేస్తందుకు సౌలతులు చేస్తుండు మంత్రి హరీష్ రావు ఒకటి రెండు దశల పనులను విజయవంతంగా చేసిన ఇరిగేషన్ శాఖ మూడో విడత పనులు మొదలుపెట్టనుంది అంతకంటే ముంగటే ఎమ్మెల్యేలకు లేఖ రాసిండు హరీష్ రావు सरकार जेपिनट्टुगाने नियोजकवर्गाल वारीगा रेंडु सार्लु मिशन काकतीय पनुल शेय गलिपिनंदुकु धन्यवादालु तेलिपिंडु ई नेलल्लोने मूडो विडत पनुलु शुरू चेस्तुंडडंतोटी रेंडु दशल पनुलनु एट्ला चेसिनामो अंडोच्चिन फलितालनु लेखलो एम्मेल्येलकु चेप्पिंडु हरीश राव రాష్ట్రంలో వ్యాపారానికి ఉపయోగపడే 46500 చెర్లల్లా పూడిక తీసి మంచిగా చేసినామన్నాడు హరీష్ 2015 మార్చిలో మిషన్ కాకతీయ మన ఊరు మనషరు పేర్లతోటి మొదలుపెట్టిన హరీష్ రావు గోదావరి కృష్ణా బేసిన్లల్లా చిన్న నీటి వనరుల కోసం కేటాయించిన 265 టీఎంసీల నీటిని వాడుకునేందుకు చెరువుల కింద 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతోని కార్యక్రమాన్ని మొదలుపెట్టినామన్నాడు చెరువులను బాగు చేయడంతోటి ఎక్కువ పంటలు వండినాయన్నాడు ఇక చెరువుల్లోంచి తీసిన పూడిక మట్టిని రైతులు పొలాల్లో జల్లుకోవడంతోటి పంటలు మంచిగా వండుతున్నాయని గుర్తు చేసిండు రెండేళ్లల్లా 17000 చెరువుల్ని బాగు చేస్తందుకు 5660 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చినామన్నాడు ఇక మిషన్ కాకతీయ మొదలుగాక మొదట రాష్ట్రంలో చెరువుల కింద సాగేయే భూమి శానా తక్కువ అన్నాడు మొదటి రెండు దశల పనులతోటి నీటి నిలువ పెరిగిందని భూగర్భ నీళ్ల మట్టం కూడా పెరిగిందన్నాడు ఈ ఏడు 15 లక్షల ఎకరాల భూమి సాగవడం రికార్డ్ అన్నాడు सरकार చెప్పిన మాటతో చాలా మంది జనం విరాళాలిచ్చి మిషన్ కాకతీయకు సాయం చేశారని అన్నాడు తెలంగాణ ఉద్యోగస్తులు ఒక రోజు జీతం విరాళంగా ఇచ్చారని లేఖలో వివరించిండు హరీష్ ఇట్లొచ్చిన సొమ్ము 17.09 కోట్ల దాకా ఉందన్నాడు శానా కంపెనీలు 30 చెరువులను దత్తత తీసుకొని పనులు చేపిస్తున్నాయని అన్నాడు మంత్రి రెండు దశల్లో 11400 చెరువులల్ల కూడిక దీశనమని చెప్పిండు మిగిలిన 6600 చెరువుల పనులు వచ్చే నెల 31 దాకా పూర్తి చేస్తామని అధికారులకు చెప్పిండ్రన్నాడు హరీష్ రావు ఇంకా మిషన్ కాకతీయను దేశమంతా మెచ్చుకుందన్నాడు హరీష్ రావు పొరుగు దేశాలలో కూడా ఈ పథకం ఎట్లా చేస్తారో తెలుసుకుంటున్నాయని చెప్పిండు కేంద్ర మంత్రి ఉమాభారతి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు నీతి ఆయోగ్ ఆఫీసర్లు హైకోర్టు న్యాయమూర్తులు మెచ్చుకున్నారని చెప్పిండు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మెగసిసే అవార్డు గ్రహీత శ్రీ రాజేంద్ర సింగ్ మిషన్ కాకతీయ పనులని స్వయంగా చూసిండన్నాడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కూడా మిషన్ కాకతీయ పథకాలు అన్ని రాష్ట్రాలు అమలు చేసుకోవాలని సలహా ఇచ్చిండ్రని వివరించిండు అమెరికా మిషిగాన్ చికాగో యూనివర్సిటీలు కూడా మిషన్ కాకతీయ గురించి తెలుసుకున్నారని చెప్పిండు హరీష్ ఈ నెలల మొదలయ్యే మూడో దశ పనులకు కూడా అంత సాయం చేయాలని కోరిండు హరీష్ రావు నియోజకవర్గాలల్లా ఎమ్మెల్యేలు తిరిగి చెరువుల్ని చూడాలని చెప్పిండు